ఢిల్లీలో తెదేపా నేతలు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్భాయి కుందారియాను కలిశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై వినతిపత్రం అందజేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ విధించిన తేమ శాతం నిబంధనలు సడలించాలని కోరారు. అవసరమైతే కొంతమేర ధర తగ్గించినా దళారుల బారి నుంచి పత్తి రైతులు బయటపడతారని సూచించారు. తమ వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెదేపా నేతలు తెలిపారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిశారు. తెదేపా నేతలు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వెంకయ్య దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ గారు పట్టించుకున్నటువంటి పరిస్థితుల వల్ల, నిర్లక్ష్య ధోరణి వల్ల, తన పట్టింపులేని విధానం వల్ల అక్కడ ఉండేటువంటి పరిస్థితులను మెమోరాండం రూపంగా పంపించినట్టయితే కొంతమంది న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుండే, రైతాంగంకు ఉపశమనం జరిగే పరిస్థితి ఉంటుండే. కనుక మేము వేసినటువంటి విజ్ఞాపనకు మరి మంత్రి గారు సహృదయంతో అటు సంబంధించినటువంటి సీసీఐ చైర్మన్తో, కేంద్ర మంత్రి గంగవారితో, అదేవిధంగా సంబంధించినటువంటి శాఖ అధికారితో మాట్లాడి వెను వెంటనే కరువు సంబంధించిన సమస్యలు, పత్తి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఆదేశం ఇచ్చారు. చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వాటను 5000 పెంచాలి, పత్తికి కింటాకి 5000 పెంచాలని కూడా కోరటం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక రికమెండేషన్ వస్తే బాగుంటుందని వారు కూడా సూచన చెప్పారు. అది ఇంతవరకు మాకు రిపోర్ట్ ఏం రాలేదని చెప్పారు. కరువు కింది కూడా ఇంతవరకు పోయిన సంవత్సరం రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు రిపోర్టు. వస్తే మేము యాక్షన్ తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.